हाई फ्रेंड्स वीडियो लो ब्लाउज नेकना सर ड्रेस नेकना सर कट वर्क डिजाइन ईजी गा कटको स्टिचा इप्ड चूदा इक ने ब्लौज मैद चूपना मुझे मन लाइनिंग मेन पीस कटेकोवाली लाइनिंग मेन पीस कटने लाइन कटे मेन पीस वे चुट हाफ इंच एक्सट्रा उड़ेला कटेकोवाली अलगे मनम नैक् कटकूदी नार्मल ब्लौज के अच्छे नैक् कटेकटा कदा फ्रंट नैक् कावी बैक नैक् कावी का कट वर्क ब्लौज के वे नैक् कटकू फ्रंट नैक् कटकू अला बैक नैक् कटकू इन मन नैक् बक्रम पीस ड्रा चवाली बक्रम पीस वे चूँ इक मन नैक् शोलडर कल एंतुटा अदे वो इक बक्रम पीसकोवाली मन की नैक् शोलडर कल ईद इंचल कदा इप्ड बक्रम पीस वड़पू मन की फोल ईद इंचल चूसकोवाली अलगे पोड़े नैक् पड़व एंतमो दाक रेल एक्सट्रा तस्काली नैक् पड़वे पदको इंचल कदा इप्ड पदको इंचल की रेल कल पदमूड़ इंचल वस्तु अंत बक्रम पीस पड़वे पदमूड़ इंचलवाली इप्ड बक्रम पीस मैद नैक् मार्क्सो चूदा फस्ट बक्रम पीस इला सगा फोल्डी विधा फोल्डेको इक पिन्सकोवाली यह विधा पिंस तरह इपू नैक् वड़पनी मार्क्सोवाली नैक् वड़पे मन इक ड्रा चुनाव कदा इक ड्रा चुस्कना विधा बक्रम पीस ड्रा चवाली नैन नैक् वड़पे रेल तस्कना अलगे नैक् पड़वे पदको इंचल इपड़ मन नैक् वड़प रेल की मार्क्सोवाली इला मार्क्सक तरवा इपू नैक् पड़वनी मार्क्सोवाली नैक् पड़वे पदको इंचल इला मार्क्सक तरवा इपड़ मन नैक् वड़पे रेल तस्कना कदा रेल की हाफ इंच का लेकिन मुफा इंच का लेकिन वन इंच कल मन कई मार्क्सोवाली ने इक मूड इंचल की मार्क्सान इला मार्क्सक तरवा इपड़ रे मारकिंग कल विधा और लाइन ड्रा चवाली इला ड्रा चुस्कना तरवा इंदो रउंड नैक् ड्रा चवाली मन नार्मल ऐ रउंड नैक् ब्लौज कटेकटा अदे विधा इक ड्रा चवाली चूसरा विधा रउंड नैक् ड्रा चवाली इला ड्रा चुस्कना तरवा इप्ड मारकिंग दी इला हाफ इंच की मार्क्सोवाली इदे हाफ इंच चुटू मार्क्सोवाली अर्थम कदा नैक् रउंड चुटू हाफ इंच उधा मार्क्सोवाली इला मार्क्सक तरवा इपू दर एना विक्स डब्बा कावें लेदे वाटर बाटिल उठाई कदा वाटर बाटिल मूत का एदो मन इक कर्व्स ड्रा चवाली इलांट मूतल चूँगी विधा पटेकोवाली अंत मन की मूत वे इकड टाली अलागे रउंड की टाली विधा टेला इलाको ఈ విధంగా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఇక్కడ టచ్ అవ్వాలి అలాగే ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మరలా మనకి ఇక్కడ టచ్ అవ్వాలి అలాగే ఈ లైన్ కి టచ్ అయ్యేలాగా ఈ మూతని ఈ విధంగా పెట్టేసుకొని మరలా ఇంకొక కర్వ్ ని డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇదే విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి పై వైపున షోల్డర్ కచ్చు కోసం హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ కూడా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి
చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ మనం కర్వ్స్ ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద చుట్టూ కూడా కట్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి అంటే మనం ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ అనేది అంతే పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఈ చివరకి వచ్చేసరికి మనం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా మనం ఈ షేప్స్ అనేవి ఎంత నీట్ గా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట షేప్ అనేది ఇప్పుడు ఈ పిన్స్ తీసివేయాలి मन की पैच अयिते इला रेडी अयिंदी इप्पुडु मनं ई पैच नी लाइनिंग की जॉइन चेसुकोवाली चूडंडी लाइनिंग नी तीसुकोनी इला ओपन चेसुकोवाली इप्पुडु ई पैच नी तीसुकोनी ई पैच कि वच्चेसि ओक वैपुन शैनिंग उंटुंदन्नमाट ఈ షైనింగ్ ఉండే వైపున క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా అలాగే ఈ బకరం పీస్ కూడా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఈ టక్స్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బకరం పీస్ అనేది లైనింగ్ పీస్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి మనం మెషిన్ మీద స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐరన్ చేస్తున్నానండి చూసారా ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి బకరం పీస్ అనేది లైనింగ్ పీస్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం లైనింగ్ పీస్ కి బకరం పీస్ ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బకరం పీస్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనం బ్లౌజ్ వాష్ చేసినా కూడా మనకి ఈ బకరం పీస్ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ని ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాం అంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బకరం పీస్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బకరం పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ తీసివేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం బకరం పీస్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బకరం పీస్ చుట్టూ కూడా కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి కార్నర్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోవాలి
మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మరలా ఈ రౌండ్ తిరిగే చోట కూడా కట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టు కూడా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రౌండ్స్ ని ఇలా తిప్పుకోవాలి ప్రతి రౌండ్ కూడా ఫస్ట్ ఇలా చేతితో తిప్పుకోవాలి చూసారా ప్రతి రౌండ్ కూడా ఫస్ట్ ఇలా చేతితో తిప్పుకోవాలి ఒకవేళ మీకు ఎక్కడైనా షేప్ సరిగా రాలేదు అనుకుంటే స్క్రూ డ్రైవర్ గాని లేదంటే నీడిల్ గాని తీసుకొని నీట్ గా తిప్పుకోవాలి చూసారా ఈ విధంగా నీట్ గా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్స్ ని స్టిచ్ చేసుకొని పట్టీని స్టిచ్ చేసుకోవాలి పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా చూడండి మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ని ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ని కూడా అదే విధంగా డిజైన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కట్ వర్క్ డిజైన్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్